ఉన్న ఒక బాబులాంటి తెలుగు. అంటే మహిళలు పెళ్లి కాకుండా అబార్షన్ చేయించుకునే హక్కులు కల్పించింది కోర్టు. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? పెళ్లి కాకుండా అబార్షన్ కాదండి. సో ఒక సేఫ్ అండ్ సురక్షితమైన పద్ధతుల్లో అబార్షన్కు అవకాశం ఉండడం, రిప్రొడక్టివ్ చాయిస్ అనేది మహిళలకు ఉండాలనే కాంటెక్స్ట్ లో. సో పెళ్లి కాలేదు కదా అని చెప్పి వారికి తమ మాతృత్వం పైన హక్కు లేకుండా చేస్తే అది అన్సేఫ్ అబార్షన్లకు దారి తీస్తుంది అన్నది కోర్టు ఉద్దేశం. అదేదో పెళ్లి కాకముందే గర్భం దాల్చమని దాని తర్వాత మీకు అబార్షన్ రైట్ ఇస్తున్నాం అని కాదు కదా. అది సుప్రీంకోర్టు తీర్పులో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అన్న కాంటెక్స్ట్. అత్యాచార బాధితులు ఉంటారు, లేదు ఏదో పొరపాటున దారి తప్పిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి వారికి అయినా పెళ్లి అయిన వారికైనా, అలాగే వైవాహిక బంధం తర్వాత కూడా బలవంతంగా మహిళలకు ఇష్టం లేకపోయినా చేసే భర్తలు చేసే పనులు ఉంటాయి. ఇలాంటి వారందరికీ కూడా ఒక సేఫ్ అబార్షన్ కు ఒక రైట్ ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చింది సార్. రూపాయి విలువ తీసుకుంటే 83కి వచ్చేసింది సార్ అతి త్వరలో, అంటే సంవత్సరంలోనే 73 నుంచి 83కి వచ్చేసింది. ఈ పరిస్థితి ఎట్లా గేమ్ సార్? అంటే ఇప్పుడు దీనికి అనేక కారణాలు, వడ్డీ రేట్లు పెరిగిపోయాయి, చాలా అనేక కారణాలు. ఎందుకంటే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్, అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచుతుంది సార్, అది ప్రధానమైన కారణం. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినప్పుడల్లా డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న పెట్టుబడులంతా డాలర్ రూపంలో ఉన్న ఆస్తుల వైపుగా ప్రయాణం చేస్తాయి. అందుకే మన దేశం స్టాక్ మార్కెట్లకు వెళ్ళి కూడా విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి. దానితో ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం వస్తుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. మనం మాంద్యం వాతావరణం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పెట్టుబడులు తగ్గిపోతాయి. సో అందువల్ల వరల్డ్ ఎకానమీలో ఉన్న ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మన దేశ ఎకానమీకి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మన వాణిజ్యంలో పెరిగిపోతుంది, అంటే మన ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రూపాయి పైన ఒత్తిడి తెస్తున్నాయి. సో ఇది ఎక్కడ వరకు వెళ్తుంది అనేది ఇప్పుడు అంచనా వేయడం కష్టం, కానీ తీవ్రమైన ఒడిదుడుకులు మాత్రం ఎదుర్కొంటాం సార్. అమెరికా రెండుకల సిద్ధాంతాన్ని ఎట్లా చూడొచ్చు సార్? అమెరికా వైఖరి ఎప్పుడైనా తన ప్రయోజనాల కొరకు ఉంటుంది, మన ప్రయోజనాల కొరకు అమెరికా పట్టేయదు. సో అమెరికాకు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో వ్యవహారాలు నడపడానికి పాకిస్తాన్ కావాలి, అందుకొరకు కథలు చెప్తోంది తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి పాకిస్తాన్ మీ ఆయుధాలు ఇస్తున్నామని. పాకిస్తాన్ ఆ F-16 విమానాన్ని ఇండియా పైన ప్రయోగించడం అమెరికాకు ఇష్యూ కాదు. అమెరికాకు ఇష్యూ ఏంటంటే తన ప్రయోజనాలు పాకిస్తాన్ కాపాడుతుందా లేదా, చైనాకు వ్యతిరేకంగా ఇండియా రావాలి. సో ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటే తనకు తన విమాన పాకిస్తాన్ F-16 ఇస్తాం, మనకి F-22 ఇస్తాం, కావాలంటే ఇద్దరు కొనుక్కోండి అంటారు. సో అందువల్ల అమెరికా కావాల్సింది వ్యాపారం, అమెరికా కావాల్సింది వ్యూహాత్మక ఆధిపత్యము. సో అందువల్ల వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ వాళ్ళ పద్ధతి అలాగే ఉంటుంది. ఇవాళ కొత్త కాదు కదా పాకిస్తాన్ అమెరికా సహకరించింది. 50-60 ఏళ్ళుగా అమెరికా పాకిస్తాన్ కు మిలిటరీ మా రీత్యా తీర్చిదిద్దుతూనే ఉంది. అందువల్ల దాన్ని తగ్గట్టుగా మనం మన రాజకీయ వ్యూహాలు ఉండాలి, మన దౌత్యం ఉండాలి తప్ప అమెరికా ఇంతకన్నా భిన్నంగా ఉంటుందా? రైట్ సార్. చైనా అధ్యక్షుడు మొన్న కనబడలేదు అన్నారు, అది ఆర్మీ వాళ్ళు కబ్జాలో ఉన్నారు. మొన్న మీటింగ్ బయటకు వచ్చిన ఫోటోలు రిలీజ్ చేశారు, మళ్ళీ లేటెస్ట్ అతను ఒరిజినల్ కాదు అంటున్నారు. అసలు ఏంటి సార్? అది మనకు ఇలాంటి సమాచారం ఆథెంటిక్ గా వస్తే తప్ప ప్రపంచంలో ఎవరికి లేదు సార్, మీకు దాకా కాదు. అసలు ప్రపంచం లేనప్పుడు మాట్లాడకూడదు మనం. అది అంటే ఆథెంటిక్ సమాచారం లేకుండా వచ్చే దానిపైన మనం వ్యాఖ్యానాలు చేయలేము. సో అల్టిమేట్ గా పరిణామాన్ని మనం వాచ్ చేయడమే. అందులో చైనా లాంటి వ్యవస్థలు ఏంటంటే సమాచారం పూర్తిగా బయటికి రాదు కనుక అనేక అనుమానాలు పుకార్లు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే ఇవి ఇవి పుకార్లే అని, ఎందుకంటే వెస్ట్రన్ మీడియా కూడా పుకార్లే అని. వెస్ట్రన్ మీడియా ముందుంటుంది కదా ఎవరు అవకాశం ఉంటే చెప్పడానికి. బట్ అందువల్ల ఖచ్చితంగా ఇలా జరిగింది అని చెప్పడానికి ప్రపంచ మీడియాకే స్కోప్ లేకపోతే నాగేశ్వర విషయం ఇక్కడ కూర్చొని హైదరాబాద్ కూర్చొని జింపింగ్ ఇట్లయితాడు జింపింగ్ అట్లయితాడు నేను చెప్తా. అందువల్ల సమాచారం లేకుండా మనం మాట్లాడకూడదు. యాజ్ ఆఫ్ నౌ ఎలాంటి సమాచారం లేదు, ఉన్నప్పుడు తప్పనిసరిగా మాట్లాడదాం సార్. ఇప్పుడు బిగ్ బాస్ షో విషయంలో చాలా
వివాదాలు నడుస్తున్నాయి. నారాయణ గారు ఎలా స్పందించారో మనకు తెలుసు. ఏపీ హైకోర్టులో కూడా ఒకరు పిల్లి వేశారు, దాని మీద హైకోర్టు చాలా సీరియస్ అయింది. 2019 వేసిన పిల్లికే ఇంతవరకు కేంద్రం ఎట్లాంటి రెప్యుటేషన్ వేయలేదు, అంత బద్ధకమా మీకు, అంత టైం లేదా, ఇట్లాంటి అశ్లీలాన్ని ప్రవహింపజేస్తున్న షోలు ఎందుకు ఆపట్లేదు, దాని మీద మీ చిత్తశుద్ధి ఏంటి, అసలు మీ వైఖరి ఏంటి అని ఒక ప్రశ్న లేదు. అంటే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు ఒక అంశం పైన వైఖరి చెప్పదలుచుకోకపోతే సాగదీస్తూనే ఉంటారు. సో మాకెందుకు అనుకున్నప్పుడు దానిపైన స్పష్టమైన అభిప్రాయాలు చెప్పరు, కొన్నిసార్లు అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటారు కూడా. సో అందువల్ల కౌంటర్ అనేది వేయక తప్పదు. కౌంటర్ మరి కేంద్రం ఏ వైఖరి తీసుకుంటుంది అనేది చూడాలి. సో మన దేశంలో భావ ప్రజ్ఞా స్వేచ్ఛ ఆర్టికల్ 19 మనయే కల్పిస్తుంది. ఈ భావ ప్రజ్ఞా స్వేచ్ఛకు సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చు. సహేతుకమైన ఆంక్షలు మొరాలిటీ, నైతికత, అలాగే అబ్సీనిటీ, అశ్లీలత అంగీకరించడానికి అవకాశం లేదు. అయితే అది కోర్టులో తేలాలి, అది ఏ మేరకు భావ ప్రజ్ఞా స్వేచ్ఛకు పరిమితులు ఏ మేరకు ఉంటాయి. సో ఒక సీరియల్, ఒక షో ఏ రకంగా చట్టానికి ఉల్లంఘన అనేది కోర్టు తేల్చినాక మనం మాట్లాడచ్చు. ఇప్పటికిప్పుడు దాని బిగ్ బాస్ పైన అనేక క్వశ్చన్స్ మాత్రం ఉన్నమాట నిజం. సో అది కానీ కోర్టులు బిగ్ బాస్ ఇలాంటి షో సినిమా సమాజానికి మంచిదా చెడ్డదా అనే దానిపైన సుభాషితాలు చెప్పరు. కోర్టు ఎప్పుడు కూడా రాజ్యాంగము చట్టం, రాజ్యాంగానికి ఉల్లంఘన కానీ చట్టానికి ఉల్లంఘన కానీ ఉంటేనే కోర్టులు నిషేధించగలం, లేకపోతే కోర్టులు జోక్యం చేసుకోలేవు. సో దానికి అలా నిషేధించడం కూడా పరిష్కారాలు కావు, ఎందుకంటే నిషేధించుకుంటూ పోతే ఈ దేశం ఏం మిగిలదు, ప్రతి ఒక్కరు నిషేధించుకుంటూనే పోవాలి. అల్టిమేట్గా ఇలాంటి షోలు చట్ట ఉల్లంఘన అయితే కోర్టు చూసుకుంటుంది. సెన్సార్ అనేది ఎవరు చేయాలి, మళ్ళీ కూర్చొని ఓ ప్రభుత్వ ఉద్యోగం అధికారులను పెట్టాలి, వాళ్ళు పైరవేలు చేసుకొని తీసుకొచ్చుకుంటారు, లేదా వాళ్ళ డబ్బులతో దరిపెట్టిస్తారు. సో మనం ప్రతిదానికి సెన్సార్షిప్ పరిష్కారం కాదు, బియాండ్ ద పాయింట్ చట్ట ఉల్లంఘన జరిగితే కోర్టులు చూసుకోవాలి, లేదనుకుంటే సమాజమే చూసుకోవాలి. నువ్వు చూడకపోతే బిగ్ బాస్ నడుస్తుందా, తెగబడి జనం చూసి మళ్ళీ కోర్టు ఏమో చేయాలంటే ఎట్లా, ఇలా జనం చూస్తేనే కదా బిగ్ బాస్ పాపులర్ అయింది. జనమే చూడడం మానేసిన తర్వాత బిగ్ బాస్ పాపులర్ అవుతుందా, ఇంటిలో వాళ్ళు కూర్చొని బిగ్ బాస్ అయితే వేరే పని లేకుండా దండనాలు చూస్తాను, చూసి మళ్ళీ దానికి కోర్టులు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే అయ్యా నువ్వేం చేస్తున్నావు, మొదలు నువ్వు చూడకపోతే బిగ్ బాస్ నేను ఒక కథలు బిగ్ బాస్ మీద మాట్లాడడం కొరకు చూశాను, ఇంతవరకు చూడలే, మాట్లాడడం కొరకు అది కూడా 2 నెలల క్రింద మాట్లాడినప్పుడు చూశాను. సో మనం చూడకపోతే పరిష్కారం దొరికిపోతుంది, కానీ మన పని మనం చేయకుండా ప్రభుత్వాలు చేయాలి, కోర్టులు చేయాలని మనం అనుకుంటాం. అక్టోబర్ 11 తీర్పు ఉండబోతుంది, అప్పుడు అంటే కోర్టు ఆలోచన పద్ధతిని బట్టి ఎట్లా ఉంది సార్? అది కోర్టు తీర్పును మనం ఊహించడం అనేది ఎప్పుడు పద్ధతి అంటే ముందు చాలా సీరియస్ గా వాళ్ళు ఏదైనా కానీ కోర్టులు వార్నింగ్లు కావాలి. కోర్టులు విచారణ సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేస్తాయి, ఆ వ్యాఖ్యలు పట్టుకొని మనం తీర్పులో ఊహించకూడదు, అంచనా వేయకూడదు, తర్వాత ఆ వ్యాఖ్యలు తీర్పులు ఉండవు. సో వ్యాఖ్య వేరు తీర్పు వేరు. కోర్టు విచారణ సమయంలో ఇటువైపు అటువైపు లాయర్లను వాదించడం కొరకు జడ్జిలు వ్యాఖ్యలించవచ్చు. కొన్ని సందర్భాలు ఈ మధ్య కాలంలో జడ్జిలు తీర్పుల సమయంలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు, అన్ఫార్చునేట్లీ వ్యాఖ్యానాలు తీర్పులు ఉండలేవు. సో అందువల్ల మీడియాకు వ్యాఖ్య ఏదో తీర్పు ఏదో అర్థం కాక మాట్లాడుతున్నారు, కానీ తీర్పు మాత్రమే మనం కామెంట్ చేయగలం, వ్యాఖ్యలు కామెంట్ చేయగలం.